పరమగీతం మొదటి అధ్యాయం. రెండవ వచనాన్ని మనమంతా కలిసి చదువుకుందాం. పరమగీతం మొదటి అధ్యాయము రెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం. నోటి ముద్దలతో అతడు నన్ను ముద్దు పెట్టుకునేనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఘనుడవైన మా తండ్రి, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైన నీ ప్రేమను మా పట్ల చూపుచ్చు ఉన్న దయను బట్టి నీ కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాము. మేమేమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృప. కొద్దిమందిగా నీ సన్నిధిలో కూర్చుని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి వారం ప్రతి శుక్రవారం ఆయా స్థలాల్లో జరుగుతూ ఈ రాత్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. కృపలో కొన్ని నిమిషాలు మీ సన్నిధి మా మధ్య ఉంచుమని, నీ సన్నిధిలో మేము కొన్ని పాఠాలు నేర్చుకొని తద్వారా జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గత పాఠాల్లో మనం 6వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించాం. ఒక మాట మాట చదువుకుని ముందుకు వెళదాం. పరమగీతాలు 6వ అధ్యాయము. శూలమతి రమ్ము రమ్ము, నిన్ను ఆశ తీరా చూచుటకు తిరిగి రమ్ము. దేవుని బిడ్డలారా, ఎవరు ఈ శూలమతి అనే ధ్యానం మీద మనం నేర్చుకుంటూ వచ్చాం. శూలమతి అనగా పరిపూర్ణురాలని మనం నేర్చుకున్నాం. అసంపూర్ణురాలను నా దేవుడు చేర్చుకోడని, అసంపూర్ణమైనది ఏదియు ఆయన దగ్గర నిలవబడదని, సంపూర్ణత ఆయనలో ఉన్నదని మనం గత పాఠాల్లో నేర్చుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని శూలమితిలో సంపూర్ణురాలు అవ్వడానికి గల కారణం ఏంటి అనని మనం జ్ఞాపకం చేసుకున్నాము. 5వ వచనంలో మొదటి అధ్యాయము 5వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను, నేను నల్లని దానినైనను సంపూర్ణత లేదు, అసంపూర్ణతలో ఉంది. నల్లని దానినైనను, ఒకప్పుడు నేను నల్లని స్థితి పరిస్థితి లోపము కలిగిన దానను, ఒకప్పుడు లోబడని దానను, ఒకప్పుడు నీకు దూరంగా ఉన్న దానను, ఒకప్పుడు నీకు దరిలి చేరని దానిగా ఉన్నాను. అయినను గతంలో నేను అలాగున్నాను, ఇప్పుడైతే నేను పరిపూర్ణురాలను సౌందర్యవంతురాలనయ్యాను. దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా మానవ జీవితంలో మనము లోపం కలిగిన వారమే. అయినను లోపాన్ని ఒప్పుకోగలిగితే మనము సంపూర్ణమవుతాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది కనుక ఈ దినాన్ని ఆ సంపూర్ణత గురించి మాట్లాడుతూ మనం ఆ యవనస్తుడు పరిగెడుతూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి అడిగిన ఆ ప్రశ్నకు ప్రభు మాట నిత్య జీవం కలగడానికని ఆయన అడుగుతుంటే, నువ్వు పరిపూర్ణుడు అవటానికి అంటున్నాడు, పరిపూర్ణత కొరకు. కనుక ఈ దినాన్ని పరిపూర్ణులు అవ్వాలనంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూసి ముందుకు వెళదాం. 3వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి మనలో సంపూర్ణమైన వారు మనమందరము దేవుడు
ఎప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా, అది ఎప్పటి వరకు, గతంలో క్రమం లేదు, గతంలో క్రమపరచబడలేకపోయాం. ఈ శూలమితి గతంలో నల్లనిది, అప్పుడు ఉన్న పరిస్థితులు అలాగున్నాయి, ఇప్పుడు క్రమము. గురి తప్పకుండా, గురి యొద్దకే, గురి తప్పకుండా. మనం గురి లేని వారి వలె కొంత దూరం నడుచుకుంటూ వచ్చాం, ఇప్పుడు గురు చూచి మనము సాగిపోవడానికి మన గురి యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. గురి కనుక గతంలో ఎలాగున్నాము అనేది కాదు, కానీ ఇప్పుడు అట్ ప్రజెంట్ క్రీస్తులో ఉన్న మనం, క్రీస్తు కొరకు జీవిస్తున్న మనం, క్రీస్తును బట్టి నేర్చుకుంటున్న మనం సంపూర్ణతలోనికి రావాలి. అంతేగాని ఇంకా అసంపూర్ణమైన జీవితం, అసంపూర్ణమైన స్థితి, అసంపూర్ణమైన వాతావరణం, అసంపూర్ణమైనటువంటి స్థానం ఇది కాదు. కొంతకాలానికి సంపూర్ణతలోనికి వెళ్ళిపోవాలి. కానీ క్రైస్తవుడు ప్రారంభించింది ఎక్కడో అక్కడే ఉండిపోతున్నాడు. అది దీనికి ఉన్న పరిస్థితి. ఆ క్రైస్తవుడు ప్రారంభ దినాల్లో ఎలాంటి అసంపూర్ణత కలిగి ఉంటున్నాడో ఆ అసంపూర్ణతతోనే అతని జీవితాన్ని ముగించేస్తా ఉన్నాడు. కానీ ప్రభువు కోరుతున్నాడు సంపూర్ణత నడుచుకోవాలి, గురి కలిగి నడవాలి, గురి చూచుకుని నడవాలి, గురి యొద్దకే నడవాలి. మనం అటు ఇటు ఇక తిరగడానికి వీలు లేదు. గురి మీరు చూడండి, యేసు ప్రభు చూచిన ఆ చూడడానికి వెళుతున్న నక్షత్రం, ఆగిన చోట వారు ఆగారు, సాగిన చోట వారు సాగారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బాబు ఇంకెక్కడికి నడుస్తాము, మన వల్ల కాదు, అది ఆకాశంలో రాత్రులు ఒక చోట ఉంటుంది, సాగుతుంది, పగటి కాలంలో అది ఆగిపోతుంది, మనమైతే నడవలేకపోతున్నా వద్దు వెనక్కి అని అనుకోలేదు. ఆ గురితో వారు చూచు వరకు సాగుతూనే వచ్చారు. అందుకని 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనకి కనిపిస్తుంది. హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయం విశ్వాసము చేతను, ఓర్పు చేతను, అది వాగ్దానం స్వతంత్రించుకున్నారు. మన ముందు వెళ్ళిన వారు వాగ్దానాన్ని పట్టుకుని వారు వెళ్ళారు, స్వతంత్రించుకున్నారు. వాగ్దానం తీసుకోవడమే కాదు, వాగ్దానముతో మనము నడిచేవారిగా చదువు. ప్రియులో ప్రతివాడును నిమిత్తము అది తుదమొట్టుకు పౌలు మరి హెబ్రీ గ్రంథకర్త రాశారని నమ్ముతున్నారు, వేదాంతులు కాదని అంటున్నారు. ఏది ఏమైనా తుదమొట్టుకు, అది నా మాట, చివరి వరకు. నిన్నటి దినం చేశాం కదండి, మొన్నటి దినాన్ని మేము ఇలా ఉన్నాం కదండి, ఈరోజు నేనండి కుదరదు అలాగా దేవుని దగ్గర. నిన్న ఎలాగుంది ఇవాళ కూడా అలాగే ఉండాలని అంటాడు. అంతే, నిన్న 24 గంటలు ఇవాళ 24 గంటలే, నిన్న కొంచెం తక్కిచ్చి ఇవాళ పెంచి అలాగ లేదు. ఇక తుదమొట్టుకు చివరి వరకు, కడ వరకు, ఎక్కడ లోపం తప్పు సరిచేసుకుంటూ సరిచూసుకుంటూ శూలమితి పరిపూర్ణురాలు. అలాగున క్రీస్తు కొరకు చాలా జాగ్రత్తగా పదిలంగా, నిన్నటి గొడవ లేకుండా ఈరోజు గొడవ, ఈరోజు వరకు అక్రమపరచబడినట్లు. ఈ మాట నాకు చాలా ఇష్టమే. తుదమొట్టుకు చివరి వరకు మన జీవితాలు చాలా జాగ్రత్తగా. అప్పుడు శూలమితి చెప్తుంది 2వ వచనం, నోటి ముద్దులతో అతడు నన్ను, అది నోటు ముద్దులతో నన్ను ఇంకెవరిని కాదు, ఎందుకు అనంటే నా లోపాన్ని సరిచేసుకున్నాను, నేను దేవుని సన్నిధిలో నిలిచాను. తుదముట్టుకు, గురి యొద్దకు,
నా సన్నిధి సహవాసంలో ఆయన నిత్యము ఉండి జరిగిస్తూ ఉన్నాడు, వెళతా ఉన్నా. అందుకై నా ప్రభువు నన్ను నోటు ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు. శూలమితి చాలా జాగ్రత్తగా మాటలు మంచిగా చక్కగా చెప్తా ఉంది, నేను ఇవి లోపమున్నను సరిచేసుకున్నాను, లోపమున్నను అవును అని చెప్పాను, లోపమున్నను నన్ను నేను దేవునికి సమర్పించుకున్నాను. అప్పుడు అద్భుతం చూస్తాం మనం. లోపాలు లేని వారు ఎవరున్నారు? 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం, అన్యుడు, అన్యదేశములో ఉండేవాడు, బొమ్మలు చేసుకుని బొమ్మలు అమ్ముకునేవాడు, ఆ విగ్రహాల దగ్గర ఆగిపోయినవాడు, బొమ్మలే దేవుళ్ళని పూజిస్తున్నవాడు, ఒక తట్టలో పెట్టుకుని అమ్ముకునేవాడు, వారే దేవుళ్ళని చూపిస్తున్నవాడు, మీరు వీడిని పూజ చేసుకోండి, మీరు ఆరాధించండి అని చెప్తున్న వ్యక్తిని నా దేవునికి కావలసి వచ్చింది. నా దేవుడు ఆ వ్యక్తి యొక్క స్థితిని మార్చడానికి నీవు లేచి అంటాడు కదండి. నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల నుండి, ఇంట నుండి బయలుదేరిపో. 3 మాటలు వాడుతున్నాడు ఇక్కడ. నీ దేశం, నీ బంధువులు, నీ తండ్రి ఇంటివారు. ఈ 3 నీవు, ఈ దినాన్ని నిన్ను నీవుగా ఈ వీటితో నువ్వు అమ్ముకొని జీవనోపాధి చేస్తూ నీవు ఒక్కడవే కాదు అనేక మందిని పాడు చేస్తూ ఉన్నావు. ఈ బొమ్మలు పట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వీరే మీకు అని చెప్తా ఉన్నావు. నీ పోషణ కొరకు కాదు కానీ వారిని పాడు చేస్తున్నావు. నువ్వు పాడు చేస్తున్నావు. కనుక నిన్ను గనక మారిస్తే మొత్తం మారిపోతారని నా దేవునికి బాగుగా ఎరిగిన వాడు సరి చేయడానికి. కనుక నా దేవుడు నీవు లేచి అని ఒంటరిగా నువ్వు లేచి అని పిలవడం లేదు. ఎవరెవరిని విడిచిపెట్టాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ ఏ స్థలాలు విడిచిపెట్టాలో నా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అబ్రహమా నీవు లేచి అని చెప్పిన తర్వాత నేను చూపించు దేశము అని వెంటనే మొదలుపెట్టలే. నీ దేశం విడిచిపెట్టినావు. నీ దేశం చాలాసార్లు మనం విడుపు లేని వారిగా ఉండిపోతూ ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ వ్యక్తి కావాలి కనుక ఎవరెవరిని నీ విడిచిపెట్టవలసి ఉందో స్పష్టం చేస్తున్నాడు. అక్కడ నువ్వేదో వస్తూ పోతూ ఉన్నట్టుగా ఉండి నువ్వు జీవించు అని చెప్పడం లేదు. నీ దేశాన్ని మొదట, నీవు ఉన్న స్థలాన్ని, నీకున్న స్థితిని, నీకున్న పరిస్థితులు అన్నింటినీ, ఇది మనం చేయగలిగితే, ఇది మనము గమనంలోకి తీసుకోగలిగితే, నీ దేశము నుండి నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ విడిచిపెట్టే మొదట ఆ స్థానాన్ని విడిచిపెట్టు. 2వది అంటాడు, బంధువులు పెనవేసుకుని ఉండిపోయిన ఈ బంధం విడిచిపెట్టు. 3వది, నీ తండ్రి ఇంటి నుండి, నేనే నీకు తండ్రిని, నేనే నీకు బంధువుని, నేనే నీకు నూతనమైన స్వదేశముని ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దేశాన్ని విడితే నువ్వు పరదేశం, పరలోకంలో ఉంటావు. నీ బంధత్వం విడిచిపెడితే నూతన బంధాన్ని నీవు నాతో కలిగి ఉంటావు. ఈ దినాన్ని నీ తండ్రి ఇంటిని విడిచిపెడితే నేనే నీకు తండ్రిని అవుతాను. అందుకని అబ్రహాము దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని వీటిని మనం బ్రేక్ చేయాలి. కొన్ని విషయాల్లో, కొన్ని పరిస్థితుల్లో మనం వీటిని విడిచిపెట్టాలి. ఈ బంధం, సంబంధం, ఈ అనుబంధం, ఈ భూమి, మన పరిస్థితులు అన్నిటినీ నువ్వు ఇస్తే, నువ్వు విడిచిపెడితే నేను నీకు శాశ్వతమైన దేశాన్ని,
ఆకలి దప్పులు లేని దేశాన్ని, మీ బంధత్వంతో ఎక్కడెక్కడే తిరుగులాడుతున్న నిన్ను నూతనమైన బంధత్వంతో నేను నిన్ను సాగబోతున్నాను. నేను నీకు తండ్రినై ఉంటాను. దేవుని బిడ్డలారి, దినాన్ని అప్పుడు నేను నీకు నోటు ముద్దులతో ముద్దు పెడతాను. నీవు నా బిడ్డగా అంగీకరిస్తాను. నేను నీతో కూడా కలిసి ఉంటాను. నీవును నేను ఏకమై ఉంటాను. దేవుని బిడ్డలారా, నీ విడిచిపెట్టు. చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. విడిచిపెట్టు నా నిమిత్తం. పిలిచిన వాడు నమ్మదగిన వాడని నిన్ను అంగీకరిస్తే నీ విడిచిపెట్టు. దేవుని బిడ్డలారా, బయలుదేరి నేను నీకు చూపించు దేశం, వీటిని నీవు అక్కడ విడిచిపెట్టు. ఈ బంధం సంబంధాన్ని నీవు ఇక్కడ పాతిపెట్టేసి రా. నిన్ను నేను ఒక స్థలానికి తీసుకుని వెళ్ళబోతున్నాను. దేవుని బిడ్డలారి, దినాన్ని మనం వీటిని విడిచిపెట్టగలిగిన అనుభవంలో ఉంటే, వీటితో మనం ఉండాం కానీ అవి లేవన్నట్టుగా మనం జీవించగలిగితే, ఉన్నపాటున నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను దీవిస్తానంటున్నాడు ప్రభు, నిన్ను నేను బలపరుస్తానంటున్నాడు. కనుక అప్పుడు నేను నోటి ముద్దులతో నేను ముద్దు పెట్టుకుంటానంటున్నాడు. ఇవి విడిచిపెట్టకుండా నేను నీకు నోటి ముద్దులతో నేను ముద్దు పెట్టను. ప్రభు మాట్లాడుతున్నాడు. ఏదో ఒక దానికి నీవు బైండ్ అయ్యుండు, నాతో నీక లేక ఈ దేశమా లేక నీ బంధువుల లేక నీ ఇంటి వారా, ఎవరు ఎవరు వెళ్ళు. యోసేపుతో అంటాడు దేవుడు, లేచి రాత్రి నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళిపోను, పారిపో అంటాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, పారిపోను యోసేపు, నువ్వు పారిపో, వెళ్ళిపో. ఓ భయంకరమైన వ్యక్తి లోకంలో తిరుగులాడుతున్నాడు. ఆ వ్యక్తి కంట పడకుండా నీవు నీ వెళ్ళిపో, వెళ్ళిపో. ఈ దినాన్ని ఆయన సన్నిధి మనతో ఉండాలంటే వీటిని తప్పక మనం విడిచిపెట్టాలి. వీటి నుండి మనం దూరంగా విడిచిపెట్టడం అంటే వీటి నుండి దూరంగా మనం రావాలి. ఇవి అనుకుని ఉండిపోవడానికి వీల్లే. మనం కొంచెం దూరంగా ఉండగలిగితే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాన్ని, ఆశీర్వాదకరమైన కార్యాన్ని మనం చూడగలం. 4వ అధ్యాయం ద్వితీయ ఉపదేశకాండం 4వ అధ్యాయం 37వ వచనం ఈ రీతిగా చెప్తుంది. ద్వితీయ ఉపదేశం, నీ పితరులు ప్రేమించాడైన, నోటి ముద్దులతో మాటలు చెప్పడమే కాదు, ప్రేమ క్రియల రూపంలో చూపించాలండి. పెదవులతో కాదు, క్రియతో. క్రియ, నా దేవుడు నీ పితరులను ప్రేమించాడు, నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని అందరినీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, వాక్యం చెప్తుంది. కనుక ప్రేమను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనము ఆశీర్వదించబడతాం. 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదామా. మీరు సర్వ జనముల కంటే, అది ఏదో పెద్ద గొప్పోళ్ళని, మీరు జనమున్నదని, ఏదో ఊరికే మీరు పెద్ద పరిస్థితులు ఉన్నాయని, అలా కాదయ్యా, అలా కాదు. చాలా జాగ్రత్త. మీరు సర్వ జనము కంటే విస్తార జనము. చాలాసార్లు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు, నన్ను ఎందుకు ప్రేమించవలసి వస్తుంది అని, ఎవరు లేరు కనుక నన్ను ప్రేమిస్తున్నాడు కాదు, చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, చాలామంది ఉన్నారు. దినాన్ని ప్రేమ అమూల్యమైంది. ఆ ప్రేమను మనం చాలా జాగ్రత్తగా, ఎవరు లేరని ప్రేమించడం కాదండి, ప్రభు ఇచ్చిన ప్రేమతో మనం ప్రేమించబడదాం. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమలో యాప్యాయతలు నోటు ముద్దులతో, శివులందు చెప్తుంది నోటు ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకుంటాడు. ఆ స్థితికి, ఆ పరిస్థితికి
నువ్వు సరి చేసుకుని నువ్వు చక్కగా నిదానంగా నిశ్చంతగా క్రమమైన రీతిలో నేను నడవగలుగుతున్నాను. నువ్వు కరెక్ట్గా పేపర్ రాస్తే అవతలైన నీ మీద ఏమైనా ద్వేషమా మార్కు లేకుండా ఉండడానికి? లెక్చరర్ ఉదయ్ గారికి ఆవిడెవరో ఏంటో అని కాదు కదా, కరెక్ట్గా రాస్తే కరెక్ట్గా వేస్తాడంతే. నువ్వెవరో తెలీదు, నువ్వెవరో తెలీదు, కానీ కరెక్ట్ ఆన్సర్ రాస్తే కరెక్ట్ మార్కులు వస్తాయి. ఎంత చక్కగా చెప్తున్నాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది కనుక ఆయన ప్రేమలో, ఆయన సహవాసములో, ఆయన సన్నిధిలో, ఆయన చిత్తంలో, ఆయన నడిపింపులో, ఆయన కౌగిటిలో మనం సరిపోయిన వారిగా ఉంటే ఆయన మనను ప్రేమిస్తాడు. సరి చేసుకుందాం. కొన్నిసార్లు అటు ఇటు తూలి జారి పడిపోయిన కరెక్ట్ చేసుకుందాం. మన దేవుని చేతులకు అప్పగించుకుందాం. ఆ పరిస్థితిని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం కొరకు, దేవుని నడిపింపు కొరకు కనుక ఈ దినాన్ని వాక్యం మాట్లాడుతుంది. కింద ఇంకొక మాట వాడతాడు చూడండి, అదే మాట, సమస్త జనము కంటే. ఆయన అంటున్నాడు, నువ్వు సమస్త జనము కంటే, మీరు ఏదో మేము గొప్పలో, మేము ఉన్నతమైన, మేము ఇశ్రాయేలీయులు, మేము దేవుని జనాంగం, మేము యాకోబు సంతానం, మేము ఇస్సాకు సంతానం, మేము అబ్రహాము సంతానం. ఎవరికి కావాలండి? ఎవరికి కావాలి? నువ్వు వాళ్ళకంటే నువ్వు తక్కువ. జాగ్రత్త సుమా, వాళ్ళకంటే నువ్వు తక్కువ. వాళ్ళ స్థితుల కంటే, పరిస్థితి నీకు నువ్వేదో గొప్పగా అనుకుంటున్నావేమో, అది కాదు. అది సమస్త జనము కంటే మీరు తక్కువే కదా. ప్రభు ఎంత ఎంత జాగ్రత్తగా ముందు వచ్చిన వెనకని క్రిందున్న భాగానికి ఏమైనా ఏమైనా చూడండి. ఆయన అంటాడు, విస్తారమై యెహోవా మిమ్మను ప్రేమించాడనేమో అనుకుంటున్నావేమో, ఆ ప్రేమ ఇంకొకరికి దక్కిపోద్దేమో. జాగ్రత్త, నిన్ను వతిచేయించకు, నువ్వేదో గొప్పగా చెప్పుకోకు. మేము ఫలానా అనేది కాదది. నీ పరిస్థితిని, స్థితిని ప్రభు మార్చగలిగిన వాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని శూలమితి కోరుకుంటుంది. అతడు నోటి ముద్దలతో నన్ను ముద్దు పెట్టుకుంటాడు. నేను ఆయనను గౌరవించాను, ప్రేమించాను, లోబడ్డాను, సరిచేసుకున్నాను, సరిచూసుకున్నాను, నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను, నాలో ఏదైనా లోపం, ఏదైనా స్థితి ఉంటే సరిచేసుకున్నాను నేను, అప్పుడు అద్భుతం చూస్తాం. వెళుతూ ఉండగా, పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తుండగా, మనకు మనమే కాదు, ఇతరుల యొక్క పరిస్థితిని కూడా, ఇతరుల యొక్క స్థితిని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంటాయి. మనం కేవలం ఈ లోక సంబంధమైన వాటిని మాత్రమే ప్రేమించి ప్రభువును పోగొట్టుకుంటే మనకు ప్రయోజనం ఏంటి? కనుక వీటిని ప్రేమిస్తూ దానికంటే మిక్కిలిగా మనం ప్రభువుని ప్రేమించగలిగితే, ప్రభు యొక్క సన్నిధిని అనుభవించగలిగితే, ఆయనకిచ్చే ఆ గొప్ప స్థితిని మనము ఇవ్వగలిగితే, దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా మనతో మాట్లాడతాయి. అందుకని ఎజ్కేలు రాసిన గ్రంథంలో 16వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది, మరియు నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టి, నీ యొద్దకు వచ్చి, నా దేవుడు ఈ మెచ్యూర్ ఫంక్షన్లో వాడుతూ ఉంటారు ఈ పదం. ఎప్పుడు నేను దీని మీద కొన్ని వేలు చేశాను కానీ ఎప్పుడు ప్రసంగం చేయలేదు నేను. అసలు ఎందుకు నాకు అసలు ఈ మాటకి నాకు ఎందుకో దాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెడతాం అనేది మనం. కానీ యేసు ప్రభు లేక
నా తండ్రి అయిన దేవుడు ఆ మాటలు చదువుదాం, మళ్ళీ చదువుదాం. మరియు నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా, అదండి అదండి, ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా, క్రైస్తవ జీవితం, నువ్వేదో రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకున్నాను, గుడికి, ఇలా కాదు, ఇవన్నీ ఒక ఎత్తు. ఆయన నీ యొద్దకు వచ్చి నీ నిన్ను చూచి, ఆయన నీవు అంటే ఇష్టము పుట్టించు, దేవుని బిడ్డలాడి దినాన్ని ఆయనకిష్టులుగా మనం జీవించాలి. ఆయన మనల్ని అభినందించే వారిగా ఉండాలి మనం, అది ఆయన మనల్ని అభినందించాలి. అంతేగాని ఎక్కడో మెచ్యూర్ ఫంగ్ తీసుకొచ్చి ముడేయడం, ఇలా కాదు, ఇలా కాదు. దాంట్లో ఎవరు ఇష్టపడతారు, ఎవరు ఇష్టం ఉంటుంది, ఇది కా దీని గురించి కాదు. ఆయనని చూచినప్పుడు అంటే, ఆయనని చూచినప్పుడు అప్పుడు మనం పాడతాం కదా పాట, యజమానితో చెలగాటం అనే పాటలో ఆయన ఆకులను కాదంట ఆ పాట, ఆ శరణం పాడదామా, చూచుచున్నాడు నీ వైపు ఫలముల నాశించిన పరలోక తండ్రి, తేరి చూచుచున్నాడు నీ వైపు, నిన్ను చెంచిన పితోటమాలి పరీక్షించుచున్నాడు నీ వైపు, ప్రేమతో నిన్ను పెంచిన పరోటమాలి ప్రేమించుచున్నాడు నీ వైపు, చకుండుట నీకు న్యాయమా నిజమా నీ జీవితంతో చెలగాటం, ఫలించకుండుట నీకు న్యాయమా నాశించిన పరలోక తండ్రి, తేరి చూచుచున్నాడు నీ వైపు, ఉంటే ఉంటే పడిన సమయములో వర్ధిల్లకుంటే ఓడు లాంటి నిన్ను ఇంకా నిలిపి వేయకుండునా, యజమాని సహనముతో చెలగా, ఆకులు చూసి ఆకులు చూసి ఆయన సంతోషించడంట. ఆయన నీ యొద్దకు వచ్చి నీ యొద్దకు నిన్ను చూచి, ఆయన ఎంత జాగ్రత్తగా ఆయన నిన్ను చూచి. ఈ దినాన్ని మనం చాలాసార్లు అనుకుంటాం, నన్ను చూసి, నా ఉన్న స్థితిని చూసి, నా పరిస్థితిని చూసి, ఇది లోకం. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నీవు ఫలములు ఫలించేవారు, నేను వచ్చింది ఈ ఆకులను చూడడానికి కాదు, నేను వచ్చింది ఫలాలను చూడడానికి, నీ స్థితిని నీ పరిస్థితిని చూడడానికి, నీ వైఖరి నీకున్న స్థానాన్ని చూడడానికి, నీ యొద్దకు వచ్చి ఈ దినాన్ని శూలమి తంటండి. ఆ నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునిగాక, ఈ దినాన్ని నన్ను నా యొద్దకు వచ్చి, ఈ దినాన్ని మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనం ఆయన ఒక దినాన్ని మన దగ్గరికి వస్తాడు, ఆయన మన దగ్గరకు వస్తాడు. చాలాసార్లు మన అనుభవాల్లో మనమేదో దేనినో ప్రేమిస్తున్నాం, మా ఊరు
మా చర్చి మా పరిస్థితిని ఉండడం మంచిదే, కానీ వీటి కంటే వాక్యం ఎక్కడ వాక్యం దొరుకుతుంది? సరైన వాక్యం, సరైనటువంటి పందాలో నడిపించగలిగిన సామర్థ్యం ఎక్కడ? ద బెస్ట్ స్కూల్ ఉంది ఆ స్కూల్ కొరకు. ఆ పిల్లల యొక్క ఎదుగుదల ఎక్కడైతే బాగుంటుంది దాని కొరకు. ఈరోజున మరి 7 సంవత్సరాలు నాతో ఉన్నటువంటి ఒక డెలిగేట్ గారు, చాలా మంచి వ్యక్తిగా, చాలా చక్కగా ట్రినిటీ లూథరన్ చర్చిలో ఉండేవారు, మంచి సపోర్ట్గా ఏదైనా పరిస్థితి వస్తే మాట్లాడేవారు. 4 సంవత్సరాలు అతడు సంఘానికి నాయకుడిగా ఉన్నాడు. నేను అడిగాను, అయ్యా మీరు నాయకత్వం మీరు ఒక్కరే ఉండడం కాదండి, మరొకరికి ఛాన్స్ ఇద్దాం, మరొకరికి కొంతకాలం డెలిగేటు అనే పదవిని ఇద్దాం. అతను ఆశపడుతున్నాడు, ఆ ఆశపడితే ఆ ఆశపడిన వాడికి ఇద్దాం అని అన్నాను. అది ఎలాగవుతుందండి అన్నాడు. చర్చ్ ఆగిపోయింది, స్లాబ్ వేయాలి పిఠాపురంలో చర్చి. అతన్ని అడిగాను, డెలిగేట్ పదవి ఇస్తాను 50,000 ఇస్తావా అని అడిగాను. అతడు దానికి ఒప్పుకున్నాడు, 50,000కి నేను ఆ పదవిని ఇస్తున్నానయ్యా, ఏ విధమైన ఎలక్షన్ లేకుండా యునామినస్గా ఇద్దాం అని అన్నాను. అంటే అప్పటికప్పుడు ఓకే చేశాడు. సరే అయ్యగారు, మరి నేను ఈ టర్మ్కి నేను పోటీ చేయను, మీరు చెయ్యండి అన్నాడు. అదే రోజు, అది అంటే ఎలాగొస్తే నాకు తెలియదు కానీ పరిస్థితులు, అదే రోజు నేను ఉస్మానియా యూనివర్సిటీకి ఎంఏ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళిపోవాలి. రాత్రి గౌతమి గోదావరిలో వెళ్ళిపోవాలి. ఓకే చేశాను, బిషప్కు చెప్పాను, నేను అన్నీ ఎలక్షన్ లేకుండా చక్కగా అన్నీ పొందుగ్గా రాసేసి మరొక 50,000 ఆయనకి ఇచ్చేసి పోస్టు నేను వెళ్ళిపోయాను. తెల్లారితే నేను ఇంకొక అరగంటలో ఎగ్జామ్కి వెళ్తాను, చక్కగా ఏదో చదువుతూ ఉన్నాం. ఈలోపు బిషప్ దగ్గర నుంచి ఫోన్ నాకు, అయ్యో బాబు ఇదేంట్రా బాబు, నేను ఇచ్చిన టైంకి ఎలా తెలిసింది? ఎగ్జామ్ రాసి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా, ఆదివారం రాత్రికి మళ్ళీ తిరిగి ఆదివారానికి వెళ్ళిపోదాం అనుకున్నామని కంగారుగా అయ్యగారు ఏంటి అయ్యగారు ఏంటి అని. ఎలక్షన్ లేకుండా నువ్వు అన్నాడు. వీరికి ఎలా తెలిసింది ఎలక్షన్ లేకుండా? యునామినస్కి ఇచ్చేసానండి. అతను తును నుంచి పిఠాపురానికి వస్తాడు చర్చికి. ఎక్కడ తునండి, ఎక్కడ పిఠాపురం? అలా పిచ్చ ఏంటంటే లూథరన్ చర్చి మంచిదే, పిచ్చి ఉండొచ్చు కానీ గంట గంట నర ప్రయాణం చేసి అక్కడి నుంచి ఆటో బస్సు దిగి లేకపోతే బండి దిగి మళ్ళీ ఆటో కట్టించుకొని మళ్ళీ వచ్చి మధ్యాహ్నం దాకా ఉండి ఆరాధన అయిన తర్వాత ఈలోపు మేము ప్రభువుని ఆశీర్వదించి నిన్ను కాపాడునుగా కానీ దీవునిచ్చేసేవాడు. దీవుని వచ్చేటప్పటికి వచ్చేవాడు. అయ్యో ఇక వాక్యం చెప్పలేకపోతున్నాను అని మళ్ళీ భోజనం తయారు చేయించాలకి ఆయనకు కూర్చోబెట్టి వాక్యం చెప్పేవాళ్ళు భార్య భర్తలు ఇద్దరికి. ఎందుకురా నన్ను తింటారు, నేను మళ్ళీ చంద్రపాలెం పోవాలి, ఈ 10 నిమిషాలు ఏదో రెస్ట్ అనుకునేటప్పుడు మీరు వచ్చారు, ఒక అరగంట వాకింగ్ చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి పంపించేవాడు. ఇప్పుడు వాళ్ళు ఇంత ప్రయాసపడి వాళ్ళకి 1,00,000 రూపాయలు వస్తుంది, 10,000 రూపాయలు వాళ్ళు దశంభాగం తీస్తారు. ఇవన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు ఏమని రాశారంటే, బిషప్ దగ్గర పాస్టర్ గారికి ఫేవరెట్ చేసి మరి ఏదో రీతిగా మొత్తం మీద ఎక్కడ తును అని తీసుకొచ్చి పిఠాపురం ప్యారిషులో కలిపాడు. వాళ్ళకితో మాకు అసలు సంబంధం లేదు, వీళ్ళు చర్చి మెంబర్స్ కాదని రాసేసారు. అంతే కాగితం రాసేసి బిషప్కి ఇచ్చేసారు. ఆయన చదువుతున్నాడు, నేనేదో చదువుకుని పరీక్ష రాయడానికి వెళ్తే ఆయన చదువుతున్నాడు ఇవాళ రాసింది. అయ్యో నేనే కదా అతనితో చెప్పాను ఒప్పించి చేశానే అని చెప్పి భారం అయిపోయింది. 50,000 తీసేసుకున్నాం, చర్చిలో పడేసాం, వెళ్ళిపోయాం, ఇది చాలా ఇబ్బంది అని వెంటనే 50,000 ఇచ్చి నేను ఫోన్ చేశాను, బాబు ఇలా కాగితం పెట్టారంట, నువ్వు దేవునికి ఇచ్చావా పదవికి ఇచ్చావా అని అడిగాను. ప్రభువుకి ఇచ్చావా 50,000, పదవికి ఇచ్చావా?
ముందు ప్రభువుకే ఇచ్చానండి, ఆ తర్వాత మీరు ఏదో ఇస్తానన్నారు కదా, నాకు ఆ పిచ్చి ఉండిపోయి అది కూడా కొంచెం ముందుగానండి ప్రభువుకి ఎక్కువండి అన్న. అయితే ప్రభు ఈ పదవి చేయడానికి ఆయన ఇష్టపడటం లేదు, నువ్వేమంటావు అన్నాను. మానేయండి అన్నాడు. చూసారు ఎంత సింపుల్గా అన్నాడు. సరిపోనే ఉండే మీరు ఏదంటే అదే అన్నాడు. అమ్మాయ హృదయం భారమై వదిలిపెట్టేశాను, లేదు అయిపోయి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను అతనితో మాట్లాడడం మానేశాను. అంటే ఈ పదవిస్తానని మళ్ళీ ఇవ్వనన్న వ్యక్తితో మాట్లాడటం మానేశాను. రాత్రి ఈ టైంకి బైపాస్ సర్జరీ చేశారు కేజీహెచ్లో వైజాగ్లో. బయటకు తీసుకొచ్చి జస్ట్ బెడ్ మీద వేస్తున్నారు. ఈ లోపు బీపీ తెలియని రీతిలో డాక్టర్స్ ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఉండగానే బీపీ డౌన్ అయిపోతా వచ్చింది, జీరోకి వచ్చేసింది, ప్రాణం పోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళకి ఇల్లు లేదు, అమ్మేసుకున్నారు. వాళ్ళ కొడుకు పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారండి మరి మా నాన్న చాలా కాలం డెలిగేట్గా చేశారు, ఆయన చనిపోయారు, మేము ఇల్లు అమ్మేసుకున్నాం, ఈ రాత్రి మందిరంలో పెడదాం అనుకుంటున్నాం, ఏమంటారు? వెంటనే పెద్దలకు ఫోన్ చేశాడు. కుదరదు అది. ఎక్కడైనా పెట్టుకోమాను, వెళ్ళే ముందు గుడికి తీసుకురమ్మన్నాడు కానీ బయటెట్టి తీసుకెళ్ళిపోతాం కానీ గుళ్ళో ఈ రాత్రి పెట్టడానికి వీల్లేదు. మరొక ఫోన్ వెళ్ళింది. పాస్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ రెండు వర్గాలు కదండి ఒప్పుకోవడం లేదు, ఈ రాత్రి ఈ స్థలంలో పెట్టడానికి అవకాశం లేదు. ఒకప్పుడు తుని మా ప్యారిష్లో లేదని చెప్పాడు ఆయన, ఇప్పుడు ఆయనకు ఈ స్థలంలో చోట్లేదు. ఈరోజు నేను కూర్చుని అక్కడ బేజారు వేస్తున్నప్పుడు నా హృదయం చాలా 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 భారం అనిపించింది. తాత్కాలికమైన వాటి కొరకు పరిమినెంట్ రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. కొద్దిపాటి దాని కొరకు దేవుని బిడ్డలను మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీ యొద్దకు వస్తాను, నిన్ను చూస్తాను, నీ మీద నాకు ప్రేమ పుట్టని, ఆశించిన ఫలములు నీ యొద్ద ఉంటే నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను. కాకులు కొరకు నీ యొద్దకు రావడం లేదు, ఆకుల మధ్యలో ఉన్న ఫలములను ఆశించి నేను వస్తూ ఉన్నాను. ఫలించకుండుట నీకు న్యాయమా? దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మన జీవితంలో ఈ అనుభవాలు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. నేను అనుకుంటున్నా, అయ్యో ఎంతకాలం డెలిగేట్గా పాస్టర్ గారు వెంటనే రండి, డెలిగేట్ గారు వస్తారండి, డెలిగేట్ గారు అంటూ ఉంటారు. ఆఖరికి డెలిగేట్ అయిపోయాడంతే. కనుక జీవితంలో దేవుని చిత్తం, దేనిని బట్టి అతిశయించొద్దు, ప్రభువును బట్టి అతిశయిద్దాం. ఆయన మనకు నోటు ముద్దులతో ముద్దు పెట్టు వరకు ఆయన సన్నిధిలో. మీరు ఇక్కడ ఒక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేసుకోగలరు, లోపం సరిచేసుకున్న కారణంగా, ఇక్కడున్న స్థలము నాది కాదు అనుకున్న కారణంగా, నేనేంటి ఈ ఉద్యోగం ఏంటి అనుకుని ప్రశ్నించుకున్న కారణంగా, నేనేంటి నా చేతుల్లో ఉండవలసిన ఆ దండము కాకుండా ఈ కర్ర ఉండడం అనేది జ్ఞాపకం చేసుకున్న తర్వాత, ఏంటి నేనేంటి నా పరిస్థితి ఏంటి ఈ వస్త్రాలు ఏంటి అని జ్ఞాపకం చేసుకున్న తర్వాత, నేనేంటి వాటి వెనుక నడిచి వెళ్ళడము అని జ్ఞాపకం చేసుకున్న తరువాత, ఇంకా దూరంగా ఉండగానే నా యేసు మెడ మీద పడడానికి పరిగెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, తనలో తను అనుకుంటున్నాడు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేనేంటి
నేను ఎక్కడ ఉండవలసిన వాడిని, ఎందుకు నేను ఇలాగున క్రిందకు దిగజారిపోయాను, ఎందుకు ఈ స్థితి వచ్చింది, ఎందుకు రావలసి వచ్చింది, అయినను నా తండ్రి ఇంటి యొద్ద అనేక మంది కూలి వాండ్రు పనిచేస్తున్నారు, నేను వారిలో ఒకనిగా. ఆధిక్యతను కోరుకోలేదు, అంతస్తును కోరుకోలేదు, పరిస్థితిని కోరుకోలేదు. నువ్వేదంటే అది, ఎలాగైనా నీ ఇంటికి గుమ్మము తొక్కే అవకాశము నాకు ఇస్తే చాలు, అంతకన్నా నేను నిన్నేం అడగను. నేను తండ్రి నుండి వెళ్ళిపోయిన వాడు రీకలెక్ట్ చేసుకుంటున్నాడు, మరొకసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటున్నాడు, మరొక ఆలోచనలోనికి తెచ్చుకుంటున్నాడు, మరొకసారి తలంచుకుంటున్నాడు మానవ జీవితం. అందుకని శూలు మితి, నేను నల్లని దానిను అయినను, నేను నల్లని దానిని, నా స్థితి ఆ పరిస్థితి మంచి నిజమే. ఈ దినాన్ని నీలో వచ్చా, నేను దిద్దుకున్న కారణంగా, సరిచేసుకున్న కారణంగా, సరిచూసుకున్న కారణంగా ఈ దినాన్ని బిడ్డను తన కుమారుని ప్రక్కన పెట్టాడు, ఇవన్నీ నీ అని చెప్పి అప్పగించాడు. కేవలము విడుదల పొందిన కారణం, విడిచిపెట్టిన కారణం, వద్దు అనుకున్న కారణం, త్వరగా పరిగెత్తిన కారణం, మెడ మీద పడి మెడ మీద పడుతున్నాడు. ఇంకెక్కడ స్థలం లేదు, నీ మెడ మీద నేను వాలిపోతున్నానా, నీ తప్పుదమని ఒప్పుకొని నిలిచిన కారణంగా నేను నీ మెడ మీద వాలిపోతాను. క్రైస్తవ జీవితం ఈ అనుభవం కలదు, నోటుతో చెప్పడం కాదు, ఏదో ఏదో సరిపడిన మాటలు కాదు, కేవలం ప్రభు నిన్ను ప్రేమించి నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయం, ఇష్టం పుట్టించాలి, ఇష్టడుగా ఉండాలి, ఇష్టడు బలా నమ్మకమైన మంచి దాసుడని పిలవ. ఆ స్థితికి ఒక్కొక్క మెట్టు ఎక్కుచు రాగలిగినప్పుడు ఇంకా దూరంగా ఉండగానే పరమ తండ్రి పరుగెడతాడు, ఇంకా దూరంగా ఉండగానే కన్న తండ్రి రెండు చేతులు చాపుకొని మన మధ్యకు వస్తాడు. ఆలోచన చేద్దాం ఈ రాత్రి, ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ప్రేమించిన ప్రేమ విడిచిపెట్టొద్దు. కొంచెమే తాత్కాలికమైనవి, ఇప్పుడిది ఇప్పుడు కాదు, గతంలో నీకేమై ఉన్నారు దానిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దరిగే ప్రభు దగ్గరికి చేరుదాం. శూలమితి చెప్తున్నా నా మాట, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. కనుక మనం ఏదో స్థితిలో ఉన్నామని కాదు, కానీ ఆయన చూచినప్పుడు మనం ఆయనకు కనబడితే, మనం ఆయన కోరుకునే పరిపూర్ణతలోనికి పొంద వెళ్ళగలిగితే, తప్పక ప్రభు, తప్పక దైవ సన్నిధి మనతో ఉంటుంది.